ప్రతిపక్షాలు విమర్శించిన వాళ్ళ చేత కాదు ఊత కాదు చెప్పింది చేయలేని అటువంటి అసమర్థత ప్రతిపక్షం గతంలో ఇచ్చిన ఒక్కటైనా ఒకటి 666 ఇచ్చారు. ఒక్కటేంటే ఒకటి, ఇంటికో ఉద్యోగం కానీ నిరుద్యోగ వృత్తి కానీ, ఆడపిల్లలు పుడితే పాతిక వెళ్ళిస్తామని కానీ, మహిళలు రుణమాఫీ చేస్తామని కానీ, రైతులు రుణమాఫీ చేస్తామని కానీ, రైతుకి ఈరోజు ప్రత్యేకంగా వాళ్ళు కరెంటు ఇచ్చి ఆదుకుంటామని కానీ, ఏదైతే ఇచ్చినా సబ్సిడీ ఇస్తామని కానీ, ఏది ఇచ్చిన పాపాన పోలేదు. అటువంటిది ఈరోజు ప్రత్యేకంగా మరి ప్రజలకి ఇవాళ అందుబాటులో ఉండి ప్రజా అవసరాలు తెలుసుకొని ప్రజలకి ఏదైతే చెప్పామో అది చేసేది, ప్రజలకు ఏది అవసరమో అది చెప్పేది, ఆ విధమైన అజెండాని, ప్రజా అజెండాని ఈవేళ మనసున్న మనిషిగా ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి ఈ సంక్షేమ ఫలాలను అందించడంతో పాటు ఈవేళ ప్రధానంగా అందులో ఇంకొకటి ఈ నవరత్నాల్లోని విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా కూడా ఈరోజు తీసుకురావడం, ఖచ్చితంగా ఏదైతే శ్రీకృష్ణ కమిషన్ చెప్పింది, ఎప్పుడైతే రాష్ట్ర విభజనలో అనే మనకు వచ్చిందో ప్రశ్న, ఇటువంటిది మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకూడదంటే అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందితేనే ఇటువంటి పునరావృతం కాదు. ఈవేళ విశాఖపట్నం ఏషియాలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా, ఈవేళ నీతి ఆయోగ్ ఈవేళ గ్రోత్ హబ్ సిటీగా ఈవేళ ప్రకటించిన ఇటువంటి తరుణంలో ఎంతో ఎఫర్ట్స్ పెడితే, ఈరోజు ఎడ్యుకేషన్ కూడా చూశారు, ఈ ఎడ్యుకేషన్లో కూడా పిఎం ఎక్సలెన్సీలో అని మన కేవలం దక్కిందంటే మరి దానికి ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచించేయండి. ముఖ్యమంత్రి గారు ప్రతి పేదవాడికి ఈవేళ విద్య అందించాలి, ఉన్నత విద్య ఇవ్వాలి, విదేశీ విద్య చదువుకుని ఇవ్వాలి, వారికి అనుకోని విప్లవాత్మకమైన మార్పులు ఈరోజు తీసుకొని రిఫార్మ్స్ తీసుకొచ్చారు. అటువంటి దాంతో వేళ దేశమే కాదు ప్రపంచమే వేళ చూస్తుంది. అలాగే హెల్త్ వైజ్గా కూడా చూడండి, హెల్త్ వైజ్గా ప్రతి ఒక్కరి హెల్త్ని కాపాడడంతో పాటు 25 లక్షల కుటుంబానికి ఇవ్వటం, దాంతోపాటు ఏదైతే ఇవాళ సామాజిక భద్రత పెన్షన్ తీసుకున్నారో దాన్ని 3500 రెండు విడతలుగా ఇవ్వడాన్ని పెట్టుకొని ప్రతి ఒక్కరు అర్హులైన వాళ్ళందరికీ గతంలో ఉన్న పెన్షన్లు 60,000 కంటే ఇంకా దాటి ఈరోజు పెన్షన్స్ ఇవ్వడానికి ఇవాళ తీసుకుని పెడుతున్నవి. ఇంకా ఇదంతే కాకుండా అమ్మఒడి కార్యక్రమంలో ఈవేళ 17,000 చేసుకునే వెళ్ళి, రైతుకి ఈవేళ భరోసాగా ఈవేళ 13,000 నుంచి 16,000 చేసుకుని వెళ్ళినవి, ఇంకా అనేకమైన వాహన మిత్రాలతో పాటు ఈవేళ లారీ సంబంధించిన డ్రైవర్ సోదరులకు కూడా ఎన్నో ఈరోజు దాన్ని కూడా తీసుకొని 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వరకు కల్పించి ఇచ్చేది, 0 వడ్డీని ఈరోజు 3 లక్షల రూపాయల వరకు ఇచ్చింది. అలాగే ఎంఏజీ లాంటివి ఈరోజు ఇక్కడ హౌసింగ్ స్కీమ్స్ కూడా ఈరోజు మధ్యతరగత కుటుంబాలకు అందించడానికి అఫోర్డబుల్ ప్రైజెస్తో ఈవేళ అందించడానికి తీసుకున్నవి. ఇవాళ దాంతోపాటు విజన్ విశాఖలో చెప్పిన ఏవైతే ఉన్నాయో కేంద్రం రాష్ట్రం ఈవేళ పబ్లిక్ ప్రైవేట్ పబ్లిక్ మోటార్తో కూడా తీసుకొని వెళ్ళి పీపీటీ మోడ్లో తీసుకుని వెళ్ళేవన్నీ కూడా ఈరోజు పూర్తి స్థాయిలో అందించడంతో పాటు 100,000 కోట్లతోనే అటు పోర్ట్ నిర్మాణాలు కానీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, 6 లైన్ రోడ్స్ కానీ, ఫ్లైఓవర్స్ కానీ, రోడ్డు కనెక్టివిటీ కానీ, ఇవన్నిటితో పాటు ఈవేళ 17 మెడికల్ కాలేజీలు కానీ, హాస్పిటల్స్ కానీ, ఇవి అయితే ఐఐఎం లాంటి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది. దాన్ని పూర్తి స్థాయిలో సమర్థవంతంగా తీసుకొని ఇవ్వడం కానీ, మెట్రో రైలు కనెక్టివిటీ కానీ, ఇలాంటివన్నిటితో పాటు పోర్ట్లు, ఫిషింగ్ హార్బర్స్ ఇట్లాంటివన్నీ ఇవ్వడంతో పాటు ఐటీ సెక్టార్ లాంటి దాన్ని కూడా ఈరోజు తీసుకొచ్చి అందించి ఈవేళ ఉద్యోగ ఉపాధి అవకాశం, ఇప్పటికే ఇన్ఫోసిస్, ర్యాన్స్టాడ్, ఎక్స్టీ గ్లోబల్, తర్వాత మీకు ఏదైతే భారత ఎలక్ట్రానిక్స్ సంబంధించింది, ఇవన్నీ కూడా డబ్ల్యూఎన్ఎస్ సెకండ్ ఫేజ్, అదాని డేటా సెంటర్, దీంతో పాటు డెలాయిట్ లాంటిది కూడా ఇక్కడ రావడానికి, అమెజాన్ లాంటిది రావడానికి, ఫ్లిప్కార్ట్ లాంటి గ్రోసరీ సర్వీసెస్ కూడా ఈరోజు దాన్ని కూడా ఇవి అలాంటివన్నీ ఆన్గోయింగ్ ప్రోగ్రామ్స్గా ఇవి రావడానికి సిద్ధంగా ఉన్నాయి. కొన్ని అయితే ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ ఇచ్చున్నాయి. ఇది కాకుండా 2200తో టవర్ కూడా ఈరోజు ఐటీ టవర్ కూడా ఇచ్చి ఈవేళ డైరెక్ట్గా గ్లోబల్ ఇన్వెస్టర్స్ ఐటీ సెజ్ని ఈవేళ బీచ్ ఐటీ సెజ్లా తీసుకొచ్చి పెట్టడానికి, ఇవన్నీ మనకి ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు ఈవేళ రెవెన్యూ పెంచడంతో పాటు ఈవేళ రిచెస్ట్ సిటీగా 9th ప్లేస్లో భారతదేశం ఉంది. భారతదేశంలోని విశాఖపట్నం ఉంది. ఆ విశాఖపట్నాన్ని ఇంకా ఉన్నత స్థానానికి తీసుకెళ్ళడానికి ఇవన్నీ కూడా కావాలి. రావాలంటే జగనన్న రావాలి, ముఖ్యమంత్రి కావాలి, పరిపాలనా రాష్ట్రాన్ని ఈరోజు వచ్చిన 150 హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్తో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు ఈరోజు మన పిల్లలకి బంగారు భవిష్యత్తు తీయడానికి ఉన్న ప్రాంతంలోనే అన్నీ కూడా చూడడానికి ఇవి ఒక సదావకాశం ప్రజలకి ఇచ్చేదాన్ని ఈరోజు ఒక వరంగా భావించి ఉత్తరాంధ్ర ప్రతి ఒక్కరం కూడా అంకన కట్టుకొని పరిపాలనా రాజధాని కావాలని చూస్తున్న మాకు, మా ప్రాంతం ఉన్న ఏదైతే ఉందో చిరకాల వాంఛ, దాన్ని ఈరోజు అభివృద్ధి దిశగా సంక్షేమం దిశగా తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి గారిని ప్రమాణ స్వీకారం చేసే వరకు అందరం కలిసికట్టుగా ఈరోజు మళ్ళీ జగన్నే తీసుకొస్తాం.
చేస్తామని తప్పనిసరిగా రాష్ట్రంలోని జగనన్న పాలనతోనే పేదలకు పండుగ అని చెప్పుకొని దేశ అందరూ తెలియజేస్తున్నారు.